అవును సురేఖ, నీ పుట్టినరోజు పూట దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను. అంటే సంవత్సరం సంవత్సరం మొగుడిని మార్చేస్తావా? స్పెల్లింగ్ మిస్టేక్. ఎన్ని జన్మలకైనా అనాలి. ఇది భక్తి ఫ్యామిలీ. ఏమండి కాఫీ? ఏమండి ఎన్నేళ్ళు ఎదురు చూసినా నా కడుపు పండటం లేదు. ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్టు బెజవాడలో ఉన్నట్ట. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి. ఆ డాక్టర్ నాకంటే మొనగడా? ఇంకోసారి ట్రై చేస్తాం లేవే. పదేళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం. 10వ తారీఖు పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి. ఓకే. 11వ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందం గారి తద్దినం. పాపం స్వీట్ ఏం చేయిస్తాడో. 12వ తేదీ సాయంత్రం మాతవరం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షను. ఇది చాలా టేస్ట్ గా ఉంటుందబ్బా. 13వ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి గృహప్రవేశం. ఓకే. తర్వాత 1 వీక్ గ్యాప్. ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా? ఏమండి మన ఊళ్ళోకి ముష్టి యుద్ధం అని కొత్త సినిమా వచ్చింది, వెళ్దామా? ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు. గుద్దుకుంటారు గుద్దుకుంటారు. పెళ్ళైన కొత్తలోనే నయం. రంభ ఊర్వశి మేనక అనేవారు. ఈ మధ్యన ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు? జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా. గొప్ప పని చేసేసా. మీరు రోజు గొప్ప పనులే చేస్తారు కానీ ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి. ఆ పక్కింటి రాయుడు గారికి మనకు పడదు కదా, వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలార పెట్టింది. మన కుక్కను ఊసుకోవాలి ఊసుకొని మొత్తం నాకేసింది. అయ్యో ఏడ్చినట్టు ఉంది. ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఏమయ్యా బాగున్నావా? నమస్తే డాక్టర్ వైకుంఠం గారు. నీ బొంద డాక్టర్ కైలాసం. ఏంట్రా జబ్బు? ఒక్కటే దురద సార్, గజ్జి తావరా చెడువు. ఒక్కోలేక చస్తున్నా. వెరీ గుడ్, దానికి మంచి మందు ఇస్తానా? కంగారు పడక. ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా. తగ్గిపోతాయా సార్? ఏం తగ్గవు, ఎంతెంత పెరుగుతాయి గోళ్ళు. సినిమా టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? అమ్మా మావయ్య వచ్చాడే. ఏమయ్య బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఓ 50 కొట్టించు. నాకు కాదే ఆటో వాడికి, పాపం పేదాడు. కులాస అడిగినందుకు 50 లాసా? ఇదిగోరా చాలా, ఇంకో 50 కొట్టిందంటావా? చాలండి, మీలాంటి ధర్మ పెబ్బులు ఊరుకొక్కరుంటే చాలండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రారా తమ్ముడు రా. బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? రాత్రి నీ ఫోన్ రావడంతో ఎయిర్ బస్సు లాంటి బస్సు పట్టుకుని ఫట్మన్ వచ్చేసానే. ఇంతకీ బాధా కావడం అయ్యిందా? మావైతే ఏంటో పరాచకాలు. వాడేమన్నా పిచ్చోడు అనుకున్నావా, వెర్రోడు అనుకున్నావా, మూగోడు అనుకున్నావా, మూర్ఖోడు అనుకున్నావా, లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకు లేరుకునే నీచ నికృష్ట ముష్టి ముదరస్తప విధం అనుకున్నావా? అక్కడ ఏంటో మాటలు. అదంటే మేనగోళ్ళు వెటకారం వాడింది. ఓకే, నువ్వేంటే ప్రాక్టికల్ గా కోసు కారం వంటించినట్టు మాట్లాడతావు. సర్లే, ఇంతకీ హీరో గారు ఎక్కడ? థ్యాంక్ యూ. నీ నెక్స్ట్ బర్త్డే మాత్రం యుఎస్ లో సెలబ్రేట్ చేసుకోవాలరా. పిచ్చిన ఏనుగు, అలాగేలా కాదురా. నయాగరా జలపాతాల్లో మందు కొడుతూ ఎత్తకూడదావరా. ఎప్పుడురా? ఒరే పిచ్చి వెదవా, బంజారా హిల్స్ బంగ్లా పాపను వర్కౌట్ చేస్తున్నాం కదరా, త్వరలో దాని మెళ్ళో తాలి కట్టి వైఫ్ చేసుకుంటా, దాన్నే పాస్పోర్ట్ గా మార్చుకుని అమెరికాకి చెక్ చేస్తా. అవునరా, నువ్వు చదివింది డిసిఏ కదరా. పీజీడీసీఏ కూడా కొన్నారా? నమస్తే సార్, మా శంకర గారు రాగానే మేము వచ్చేస్తాం సార్. ఆల్రెడీ పాస్పోర్ట్లకి అప్లై చేసేసాం సార్. థ్యాంక్ యూ సార్. బాబు తట్టుకోలేకపోతున్నాడు దెబ్బ. నానా ప్రెసిడెంట్ గంగాధరం గారు అమెరికా ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నారు రా. నిన్న అందువేం చెప్పలేపోయావా? ఎవడు రెడీ చెల్లు గునిచ్చింది? ఆడెవడరా? రే మన మధుకర్ గారు రా. ఏమైంది ఆడికి? ఊరుకోరా, రేపు సెప్టెంబర్ ఉంది కదా. ఏమైంది ఆడికి? ఎంఏ పోయిందిరా. అయితే ఏడో సారి ఫార్నే 10 సార్లు పోయినాడే ఫీల్ అవ్వట్లేదు, నువ్వెందురా ఫీల్ అవుతావు? అరే మీరన్నా చెప్పండిరా బాబు ఆడికి. నీ బర్త్డే పార్టీ అదిరిపోయిందిరా. ఒరే శంకరం, నువ్వు ఎప్పటికైనా గోల్ కొడతావురా, ఆ నమ్మకం నాకుంది. ఏంటోరా,
నీ అమెరికా కళ ఎప్పుడు నెరవేరుతుందో ఏమో. నీ ఊహల్లో ఊరించి కవ్వించి విర్రెక్కించే ఆ స్వప్న సుందరి నీకు ఎప్పుడు దొరుకుతుందో? దొరక్కెక్కడ పోతుందిరా పిచ్చినా పిగ్గు, దొరికి తీరుతుంది. ఈ వీరశంకరం అనుకున్నది ఇంతవరకు ఏనాడు మిస్ కాలేదురా. నా అమెరికా సుందరి ఎక్కడున్నా వెతుక్కుంటూ తప్పక నా దగ్గరకు వస్తుందిరా. ఇంత అందగత్త మనూళ్ళో ఉందంటరా? రంభా ఊర్వశి మెనక మిక్స్ అయ్యి రూపంలో ఫిక్స్ అయిపోయారా? ఇది నిజమా డ్రీమా? హై బాబోయ్, నిమిషంలో నా గుండెకాయని కోన్ ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేసి వెళ్ళిపోయిందిరా. ఇది ఎవరితో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. సౌండ్ పార్టీ అని తేలిందో బ్యాండ్ మేడం మోగిందే. మరదే చెప్తుంటే వినిపించుకోవట్లేదు. వెతకపోయే మెరుపు తీగ ఖాళీ తగలటం అంటే ఇదే. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు క్రాంతి, ఉండేది ఆదర్శ ఉమెన్స్ హాస్టల్, వాళ్ళ నాన్న పక్కూల్లో హెడ్ మాస్టర్. చా, అయితే మానోడు అమెరికా వెళ్ళినట్టే. మరదే ఈ బేబీకో బ్రదర్ ఉన్నాడు, వాడు అమెరికాలో ఉన్నాడు. 1,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీకి మనోడు ఓనరుడు. థ్యాంక్స్ రా బామతి. ఈ ఒక్క హింట్ చాలు, దాన్ని పట్టేసి లవ్ లో నెట్టేసి తాలి కట్టేసి అమెరికాకి చెక్కేస్తా.